రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నా అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో విద్యుత్ అధికారులు నెలవారీగా కాకుండా అధిక స్లాబ్ రేటు పెంచి ప్రజలపై పెనుభారం మోపారని మండిపడ్డారు. 500 ఉంటే 5000 అధిక స్లాబ్ వేసి బిల్లు వేశారని ఆరోపించారు. విద్యుత్ అధికారులు ఇష్టానుసారంగా బిల్లులు వేయటం వల్ల చిన్న కుటుంబాలపై అధిక భారం పడిందన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు 1500 ఉచిత బియ్యం ఇచ్చి కరెంటు ద్వారా అక్రమ వసూలు చేశారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అధ్యక్షులు ఆగం, ఎస్సీసెల్ మండల శాఖ అధ్యక్షులు నరసింహులు, టీఆర్ఎస్ యూత్ నాయకులు సోమా వెంకట తదితరులు పాల్గొన్నారు. దాదాపు 3 నెలల సమయం ఈ సమయంలో మరి విద్యుత్ శాఖ అధికారులు మరి వీడికి తీసుకోక ఒకటేసారి మొన్నటి మొన్న ఈ నెల వచ్చేసి 3 నెలల బిల్లును ఒకటే స్లాబ్ కింద తీసుకొని అత్యధిక ధరతో ఏదైతే ఉంటుందో యాక్చువల్గా 50 నుంచి 100 యూనిట్లు వాడితే 100 నుంచి 200 స్లాబ్ రేట్ ఉంటుంది. ఇప్పుడు ఏకాయకైనా ఒకటే స్లాబ్ తీసుకొని ఏదైతే హయ్యెస్ట్ ఉందో దాన్ని తీసుకొని ప్రజల మీద ఉండడం జరిగింది. ఒకటే మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాం. బేషరతుగా ఈ యొక్క లాక్డౌన్ టైంలో అక్రమంగా వసూలు చేసే కార్యక్రమం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మారిపోవాలి. ఈరోజు పేదవాడి నడ్డి విరిసే విధంగా పెట్రోల్ డీజిల్ పెంచడం అంటే బతకలేని ప్రమాదకరమైన సమస్యల్లో పేదవాడు కొట్టుమిట్టాడుతుంటే మళ్ళీ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం అనేది అంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు, ఈ ప్రభుత్వానికి పేదవాడి మీద ప్రేమ లేదు.